జగనన్న ఇల్లు పేదలందరికి కన్నీళ్లు జనసేన పార్టీ సామాజిక పరిశీలన కార్యక్రమం ప్రకాశం జిల్లా పొదిలి మండలం గ్రామ ప్రాంతాల్లో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ జగనన్న కాలనీలో నివాస ప్రాంతాలకు కిలోమీటర్ల దూరం ఉన్నాయన్నారు అరకొర సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకుంటున్న పేద ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు ప్రైవేట్ కంపెనీలతో ఇంటి నిర్మాణం పనులు చేపట్టడం వల్ల నాసిరకంగా జరుగుతున్నాయని అన్నారు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు మరి చాలామంది మేము మాట్లాడాము కన్నము నిలబెట్టుకొని ఏడుస్తున్నారు అమ్ముకుందాం అంటే కూడా కొనే దిక్కులే సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లే ఒకళ్ళు 180000 2 లక్షలు 3 లక్షలు కట్టి కూడా ఇంటి లెవెల్ ఆపేస్తున్నారు అందరూ దాదాపు 10% మాత్రమే లేదా 15% మాత్రమే 35000 బేస్ పెట్టుకొని శాంక్షన్ అయిన పరిస్థితి మిగతా చోట ఎక్కడ కూడా కట్టే పరిస్థితి లేదు వాస్తవానికి ప్రారంభించింది కూడా చాలా తక్కువ మంది అయినప్పటికీ వాళ్ళకు కూడా పూర్తి సహకారం గవర్నమెంట్ నుంచి అందట్లేదు మరి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు దిగాక కూడా వాస్తవంగా మేము కూడా 40% 50% ఫీల్ అయ్యాను అనుకుంటాం ఇప్పటిదాకా పూర్తిగా ఫీల్డ్లో ఉండి తిరుగుతున్నప్పుడు ఇప్పుడు అర్థమైంది మాకు ఇక్కడ కూడా ఖాళీని చూస్తే దాదాపు 200 చెప్తా ఉన్నారు అది ఈ మధ్య అప్డేట్ అయి పెరగటం వల్ల మిగతా అంతా కూడా ఖాళీగా ఉండిపోయింది దాని తగ్గ సౌకర్యాలు ఫలితమో లేదా కొంచెం అడ్వాన్స్గా ముందే బేస్ పట్టడానికి శాంక్షన్ ఇస్తే చాలా పేద వ్యక్తులు ఇక్కడ కట్టుకునే వాళ్ళంతా దయచేసి ముందుగానే మీరు ఆ బేస్ పట్టడానికి శాంక్షన్ చేస్తే కూడా కట్టుకునే పరిస్థితి మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టి ఆలోచించాలా ఇంత దారుణమైన పరిస్థితిలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 5 లక్షల పొలాలు కొని వ్యాపారం చేశారు దాదాపు ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం 5 లక్షలు కొని జగనన్న ఇళ్లకు జగనన్న కాలనీలకో టిక్కోకో దాదాపు 25 లక్షలకి 30 లక్షల దాకా అమ్మిన పరిస్థితి ఏర్పడతా ఉంది కేవలం వ్యాపార లబ్ధి కోసం ఊరికి దూరంగా మంచి అదే 25 లక్షలు ఆ రోజు రేట్లు మంచి పొలాలు ఉన్నప్పటికీ ఊరికి దూరంగా తీసుకెళ్లి కట్టి వారి యొక్క బొక్కసను నింపుకోవడానికి చూశారు కానీ ఏమాత్రం ప్రజల పట్ల అవగాహన కానీ సంక్షేమం పట్ల దృష్టి కానీ వీళ్ళకి లేదు మరి చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది ప్రతి చోట ఈ భూ కొనుగోలులో మాయ జరిగింది దగ్గర ఉన్న భూములు ఆ రోజు 5 రెట్లు ఉన్నాయి దూరం ఉన్నాయి దాదాపు 5 రెట్లు పెంచుకొని కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ జగనన్న ఇల్లు అంచోట శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యేలో వారి తరపు వారిలో ప్రజాప్రతినిధిలో వైకాపా వారు బాగుపడడానికి మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకం వస్తుంది ఇప్పటికీ పట్టుకునే వాళ్ళంతా నాలుగు ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఒక ఇల్లు పూర్తి స్థాయిలో ఈ రోజున్న రేట్లు కట్టాలంటే 8 లక్షలు పూర్తి అవుతుంది 8 లక్షలు సామాన్య కూడా భరించే పేదరికంలో భరించే పరిస్థితులు ఎవరు లేరు మినిమం 3-4 లక్షలకి అయిపోయింది ఒక ఆశతోటి చూస్తే ఈరోజు ఒక కాంట్రాక్ట్ ఇచ్చినా భవన కార్మికుడికి పూర్తి కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా 180000 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది కూలీలన్నీ కలిపి మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉంది తక్షణమే గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకోవాలా ముందు బకాయి బిల్లులు మొత్తం అందరికీ ఇమీడియట్గా పెండింగ్ ఉన్నాయని చెల్లించాలా సుదూర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు రవాణా సౌకర్యం మరియు కరెంటు నీళ్ల సౌకర్యాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని కోరుతుంది అరాకొర చేశారు ఎక్కడో 5% 10% మించి లేదు ఎక్కడో కూడా మిగతా అంతా కూడా ఇదే పరిస్థితి ఎక్కడో ఇట్లాంటి చోట చూస్తూ ఉన్నాం మనం అరాకొర ఫెసిలిటీస్ మిగతా